శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడును. ఫోన్ 7411516726. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ గా వచ్చిన KGF 2 ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. కొన్ని చోట్ల అది ట్రిపుల్ R కలెక్షన్స్ ని కూడా దాటిందంటున్నారు. మరైతే ఈ సినిమాకి సరైన ప్రమోషన్ లేదు, సరైన స్టార్డమ్ లేదు, లేదంటే ఇంకో రేంజ్లో వెళ్ళిపోయేది. కరెక్ట్ హీరో పడితే ఆ సినిమా ఇప్పటికే బాహుబలి 2 రికార్డులు కూడా తునాతునకలు చేసేది. కానీ యష్కి ఒక వర్గం ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు, కన్నడలో ఉన్నారు. అలాగే KGF 1 ఫేమ్తో అక్కడ ఇక్కడ కొంచెం స్టార్డమ్ అయితే సంపాదించుకున్నారు. ఇక హిందీ బెల్ట్లో అయితే స్టార్డమ్తో బాగా పనిలేదు. అలాగే యాక్షన్ సినిమాలు ఉంటే చాలు, ఏవైనా సరే ఆడేస్తాయి. సో దీంతో KGF 2 అయితే మాత్రం మంచి హిట్ని నమోదు చేసుకుంది. KGF 1 కంటే భారీ హిట్ అయింది. అంతేకాకుండా KGF 3 ఉంటుందని లీక్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ KGF 3 ఎవరితో ఉంటుంది? నిజంగానే మళ్ళీ యష్ KGF 3 చేస్తున్నారా? KGFకి అంకితం అయిపోయారా? ఎందుకంటే ఈ సినిమా చేయాలంటే బాహుబలి లాగా 2 ఏళ్ళు చేస్తున్నారు ప్రశాంత్ నీల్. కరోనా కారణంగా అది కాస్త 3-4 ఏళ్ళు అయిపోయింది. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి KGF 3 ఎవరితో ఉంటుందంటే షాకింగ్ ఆన్సరే తెలుస్తోంది. KGF 3 ఖచ్చితంగా వచ్చేది మన యంగ్ టైగర్ NTRతోనని సమాచారం. NTRతో ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమాకి KGF 3 ఉంటుందని తెలుస్తోంది. మరి నిజంగానే ఈ వార్త నిజమా అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏదేవైనా ఇప్పుడు ప్రశాంత్ నీల్ అలాగే NTR కాంబినేషన్లో KGF 3కి సీక్వెల్ వస్తే హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. మరైతే రాజమౌళి గురించి కూడా చెప్పారు రీసెంట్గా. మీ రాజమౌళి అంత గొప్ప సినిమా తీయలేను, కానీ NTRని అంతకంటే గొప్పగా చూపిస్తాను, ఇంతవరకు మీరెవరూ చూడలేనంతగా అని చెప్పారు. మాకు కావాల్సింది అదే కదా. అయితే KGF 3 అయితే, V4 అయితేనేమి మా NTRని బాగా చూపిస్తే మాకు అంతే చాలు.